బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. అనంతపురం జిల్లాలో ఆరోగ్య మిత్ర ఉద్యోగాలను భర్తీ చేయడానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను అనంతపురం జిల్లా వెబ్సైట్ అయినటువంటి anantapuram.ap.gov.in అనే వెబ్సైట్ లో రిక్రూట్మెంట్ అనే ట్యాబ్ కింద మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆరోగ్య మిత్ర and office associate posts under outsourcing basis under Dr. YSR Arogya Sri Healthcare Trust in Anantapuram district. Mari deeniki sambandhinchina interview mari ee notification anedi June 7th tedina vidudala cheyadam jarigindi. June 11th tedi varaku ee notification anedi website lo andubatlo untundi. Mari evaraithe Arogya Mitra mariyu office associate ga pan cheyalani anukuntunnaro atuvanti varu ee walk in interview ku attend kavalsi untundi. Deeniki sambandhinchina marinta samacharanni manam ikkada view and click cheyangane manaku oka tab lo ee vidhanga open avutundi. Ikkada manam patrika prakatanni chudavochu. ఇందులో అనంతపురం జిల్లా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య హెల్త్ కేర్ ట్రస్ట్ నందు అవుట్సోర్సింగ్ పద్ధతిన పంచేయటకు ఈ కింది ఉద్యోగాలకు దరఖాస్తులు కోరడమైనది. ఆసక్తిగల అభ్యర్థులు జిల్లా అధికారిక వెబ్సైట్ అయినటువంటి anantapuram.ap.gov నందు గల దరఖాస్తు నమూనాతో పాటు తమ యొక్క సంబంధిత విద్యార్హత పత్రాలను జతపరిచి జూన్ 14, 2021 తేదీన జరగబోవు వాక్ ఇన్ ఇంటర్వ్యూనకు హాజరు కావాల్సి ఉంటుంది అని కోరడమైనది. మరి మొత్తంగా ఆరోగ్యశ్రీ పోస్టులు 4, ఆఫీస్ అసోసియేట్ పోస్ట్ ఒకటి ఉంది. మరి అభ్యర్థులు ఉదయం 10 గంటలకు తమ దరఖాస్తు మరియు సంబంధిత సర్టిఫికెట్స్ ను తీసుకొని కంప్యూటర్ సెల్టర్ బిల్డింగ్ JN2 క్యాంపస్ అనంతపురం నందు హాజరు కావాల్సి ఉంటుందని కోరడమైనది. మరి దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది కూడా మనం ఇక్కడ anantapuram.ap.gov.in అనే వెబ్‌సైట్ లో ఇక్కడ ప్రాస్పెక్ట్స్ అండ్ అప్లికేషన్ అని కనిపిస్తుంది లింక్. దీన్ని క్లిక్ చేయగానే మనకు ప్రాస్పెక్ట్స్ అండ్ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం టోటల్ గా కేటగిరీ వైస్ గా ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా చూడవచ్చు. ఆరోగ్య మిత్ర మొత్తం 4 పోస్టులు అయితే వారికి రెమ్యూనరేషన్ 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఓసీ ఉమెన్ కు ఒక పోస్ట్, బీసీడీ ఉమెన్ కు ఒకటి, బీసీఈ ఉమెన్ కు ఒకటి అయితే ఓసీ జనరల్ కు ఒక పోస్ట్ అనేది ఉండడం జరిగింది. మొత్తంగా 4 ఆరోగ్య మిత్ర పోస్టులు అనేవి ఉన్నాయి. ఇక రెండోది ఆఫీస్ అసోసియేట్ పోస్ట్, ఇది ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది. దీనికి నెలకు 15,000 రూపాయల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓసీ జనరల్ కు కేటాయించడం జరిగింది. ఇక వీటికి సంబంధించిన అర్హతల విషయానికి వచ్చినప్పుడు ఆరోగ్య మిత్రకు బిఎస్సి నర్సింగ్ కానీ ఎంఎస్సి నర్సింగ్ కానీ, బి ఫార్మసీ లేదా ఫార్మా డి, బిఎస్సి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ విత్ గుడ్ అకాడమిక్ రికార్డ్ అనేది ఉండాలి. వీరికి జూన్ 14వ తేదీన ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే సెలెక్షన్ ప్రాసెస్ లో అకాడమిక్ క్వాలిఫికేషన్ కు 65%, తర్వాత కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది దానికి 15% మార్కులు, ఇంటర్వ్యూకు 20% మార్కులు అనేవి ఉండడం జరుగుతుంది. ఇక ఆఫీస్ అసోసియేట్ విషయానికి వచ్చినప్పుడు ఏదైనా ఒక డిగ్రీ చేసినటువంటి వారు ఈ ఆఫీస్ అసోసియేట్ కు అప్లై చేయవచ్చు. అలాగే ఎంఎస్ ఆఫీస్ మీద మరి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే 2 సంవత్సరాలు ఏదైనా హాస్పిటల్లో మరి పనిచేసినటువంటి అనుభవాన్ని కూడా అడగడం జరిగింది. దీనికి కూడా జూన్ 14వ తేదీన కంప్యూటర్ సెంటర్ JN2 క్యాంపస్ అనంతపురంలో ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. మరి ఆఫీస్ అసోసియేట్ ను డిగ్రీలో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే దీనికి మరి ఈ ఇంటర్వ్యూకి హాజరవుతున్నారో వారు మీ యొక్క ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్, డిగ్రీ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకవేళ ఇన్ సర్వీస్ వారైతే, అలాగే కన్సర్న్డ్ మెడికల్ సర్టిఫికేట్ ఫర్ డిసేబుల్డ్ పర్సన్స్ వారికైతే ఇవన్నీ కూడా ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఇది ప్యూర్ గా అవుట్ సోర్సింగ్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఈ పోస్ట్ కూడా అవుట్ సోర్సింగ్ పద్ధతిలోనే నియమించడం జరుగుతుంది. ఇక ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి హాజరు కావాలని అనుకుంటున్నారో అటువంటి వారు జూన్ 14వ తేదీ లోపు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అప్లికేషన్ ని మొత్తం ఫిల్ చేసి వారికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూకు JNTU లో హాజరు కావాల్సి ఉంటుంది. మరి ఈ ఫామ్స్ ని మొత్తం ప్రింట్ అవుట్ తీసుకోవాలి. ప్రింట్ అవుట్ తీసిన తర్వాత వారికి సంబంధించిన డేటా అంతా కూడా ఇందులో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత చెక్ లిస్ట్ అనేది అక్కడే వారు
చెక్ చేయడం జరుగుతుంది కాబట్టి చెక్ లిస్ట్ లో ఉన్నటువంటి ఉన్నవన్నీ కూడా మీ దగ్గర ఉండే విధంగా మీరు సిద్ధం చేసుకొని ఇంటర్వ్యూకు అటెండ్ కావాల్సి ఉంటుంది మరి ఇది అనంతపురం జిల్లాలో ఆరోగ్య మిత్ర మరియు ఆఫీస్ అసోసియేట్ అనే ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇది అనంతపురం జిల్లాకే కాకుండా మిగిలిన జిల్లాల్లో కూడా ఆరోగ్య మిత్ర నోటిఫికేషన్స్ అనేవి విడుదలయ్యాయి మరి దానికి సంబంధించిన వివరాలు మీరు తెలుసుకోవాలి అంటే మీ జిల్లాకు సంబంధించినటువంటి వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే ఆరోగ్య మిత్రకు సంబంధించినటువంటి వివరాలు మీకు తెలియడం జరుగుతుంది మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।